ఒకప్పుడు తాము చేసిన గొప్పలు ఇప్పుడు చెప్పుకోవడం ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి తప్పిదాలు చేస్తుంది అంటే అప్పుడు మేము తెచ్చిన క్రెడిట్లు అప్పుడు మేము తెచ్చిన ఘనతలు ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేకపోతుంది అని వేలెత్తి చూపించడం అంటే రాజకీయంగా ఇవన్నీ కామనే అనుకోవాలి కానీ ప్రస్తుత పరిస్థితులు ఏంటి అని తెలుసుకోకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఇటువంటి ట్వీట్లు చేయడాన్ని తప్పడుతున్నారు అధికార పక్ష నేతలు ఇదంతా ఎందుకంటే స్వచ్ఛ సర్వేక్షణ సంబంధించి ఏపీ ర్యాంక్ చాలా దారుణంగా పడిపోయింది అనేది చంద్రబాబు గారు తాజాగా చేసిన విమర్శలు ఒక ట్వీట్ ద్వారా ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఏంటని చూస్తే ఎగుమతుల సన్నద్ధత సూచి ట్వంటీ ట్వంటీలో ఆంధ్రప్రదేశ్ ఇరవై స్థానంలో ఉండటం చాలా విచారకరం అతి పొడవైన తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రం కనీసం ఇతర ఎనిమిది తీర ప్రాంత రాష్ట్రాలతో కూడా పోటీ పడలేక ఏడవ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అనేది దానికి సంబంధించి ఆ ర్యాంకులు సంబంధించిన జాబితాను కూడా ట్వీట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా ఒకప్పుడు తమ ప్రభుత్వ హయాంలో మంచి ర్యాంకులు వచ్చినాయి రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం వచ్చేసరికి పనులు సరిగ్గా జరగక ర్యాంకుల విషయంలో వెనక్కి తగ్గాయని ఇప్పుడు మరో విషయంలో కూడా ఏపీ ర్యాంక్ దారుణంగా పడిపోయింది అనేది చంద్రబాబు గారు చెప్పింది అదే ఎగుమతికి సంబంధించి సన్నద్ధత సూచి ట్వంటీ ట్వంటీలో ఇరవై స్థానం దక్కడం ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు చంద్రబాబు గారు అంటే వార్డర్ యావల్ లేకపోయినా తెలంగాణ ఈ లిస్టులో ఆరో స్థానంలో ఉంది పన్నెండు పోట్లున్న ఏపీ మాత్రం ఇరవై స్థానంలో ఉంది అనేది అంటే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాల వల్లే ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి వచ్చింది అనేది ప్రతిపక్షం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్న పరిస్థితి అంటే వాళ్ళ హయాంలో పరిశ్రమల ఏర్పాటుకి ప్రయత్నించారు విదేశీ కంపెనీలతో ఎంఓఈలు కుదుర్చుకొని రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సరైన బాటలు వేశాము అని చెప్పి చంద్రబాబు గారు చెప్పుకుంటున్నారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వారి విధానాలతో చాలామంది విసిగెత్తిపోయిన పరిశ్రమల యాజమాన్యాలు పారిశ్రామికవేత్తలు ఏపీకి ముఖం చాటేశారు ఏపీ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏపీ వంకే చూడట్లేదు అనేది అంటే కేంద్రం విడుదల చేసిన ఈ సర్వే ఫలితాల్లో ఏపీ ఏపీ ఎప్పుడూ చివరి స్థానంలో ఉంటుందనేది చంద్రబాబు గారు మండిపడుతున్నాం అంటే ఒక మేజర్ పోర్టు అలాగే పదకొండు మైనర్ పోర్టులు ప్రస్తుతం ఉన్న ఏపీలో ఎగుమతుల సన్నద్ధత సూచిలో మాత్రం ఇరవై స్థానంలో పడిపోయింది అనేది దేశంలో తీర ప్రాంతం ఉన్న ఎనిమిది రాష్ట్రాల్లో ఏపీ ఏడో స్థానంలో మిగిలిపోయింది అంటే సముద్ర తీరం ఉండి కూడా ఎగుమతులు చేసుకోలేని దుస్థితిలో ఏపీ ఉంది అనేది అంటే ఏపీని చివరి స్థానానికి జగన్మోహన్ రెడ్డి గారే తీసుకెళ్లి పాడేశారు అనేది ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న ప్రధాన ఆరోపణ వెంటనే అభివృద్ధి వ్యతిరేక నిర్ణయాలని ఆపేయాలి అనేది ఆయన పలికిన హితవు అంటే నీతి ఆయోగ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నాయి అనేది బాబుగారి యొక్క ఆవేదన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రం ఇలాగా అభివృద్ధికి పూర్తిగా అభివృద్ధి అనేది పూర్తిగా పడకేసిందని చెప్తున్నారు చంద్రబాబు గారు అంటే నిజంగా పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉంది అనేది చంద్రబాబు గారు చెప్తున్నమాట కాకపోతే మరి చంద్రబాబు గారు వచ్చి ఏడాదిన్నర అయింది పరిపాలనలోకి వచ్చి సారీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏడాదిన్నర అయింది చంద్రబాబు గారు ఐదేళ్ళ పరిపాలన గురించి చెప్తున్నారు ఈ ఏడాది పరిపాలన కంపేర్ చేసి అయితే ఈ ఏడాది పరిపాలనలో దాదాపు ఏడాదిన్నర పరిపాలనలో ఒక ఐదారు నెలలు ఈ కోవిడ్ ఈ కరోనా ఈ లాక్డౌన్ కారణంగా పరిపాలన కూడా దాదాపు స్తంభించిపోయిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రజా అభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నారు అనేది వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట ఈయన ఈ ఎగుమతులకు సంబంధించి సూచి లాస్ట్ స్థానంలో పడిపోయింది ఇన్ని పోర్ట్లు ఉన్నాయి ఎగుమతి చేసుకోలేకపోతున్నారు అనేది అంటే ఐదేళ్ళ పరిపాలన పూర్తి అయిపోయిన తర్వాత ఇటువంటి విమర్శలు చేసినా పర్లేదు కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇటు ఈ విమర్శలు ఇంకా టైం ఉంది కదా మేము చేయాల్సింది చేస్తాం ప్రస్తుతం ప్రజల ఆరోగ్యాలు ముఖ్యం ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాం కానీ ఇదంతా కాదు అనేది పరిశ్రమల్లో పారిశ్రామిక తీసుకొచ్చే పని అది కూడా కంటిన్యూ అవుతుంది దాంతో పాటు ఒక పక్క ప్రజలకి ఈ కరోనా కారణంగా ప్రజల ఆరోగ్యాల మీద కూడా దృష్టి సారించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వైసీపీ నేతల నుంచి వస్తున్న సమాధానం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్